పల్నాడులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్లో ఎమ్మెల్యే పిన్నెల్లి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసే సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో పల్నాడులో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈసీ యాక్షన్ తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్లో ఎమ్మెల్యే పిన్నెల్లి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసే సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో పల్నాడులో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈసీ యాక్షన్ తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్. ఆనంద్, ఏదైతే చూడొచ్చు ఈవీఎం ధ్వంసం సంబంధించి కూడా పల్నాడు జిల్లాలో అయితే మాత్రం ఉదయం నుంచి అంత కలవరం మొదలైందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఏదైతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వా గేట్ సమీపం పాల్వా గేట్ లోని 202 పోలింగ్ బూత్ కేంద్రంలోకి వెళ్లి డైరెక్ట్ గా ఈవీఎం ను పగలగొట్టినటువంటి సీసీ ఫుటేజ్ విజువల్ అయితే మాత్రం ఇటు పల్నాడు జిల్లాలో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణాలకు దారితీస్తా ఉంది. ఏదైతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ రోజు ఉదయం ఎన్నికలు జరిగినటువంటి ఉదయం అయితే మాత్రం పాల్వాయిగేట్ గ్రామానికి చేరుకున్నారు. పాల్వాయిగేట్ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు. కొంత అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు పడుతున్నాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు చెప్పినప్పటికీ ఏజెంట్లు లేదు సార్, తమంతా కూడా తాము ఇక్కడే ఉన్నాము, అందరూ ఒక్కొక్కరిగానే లోపలికి పంపిస్తున్నామని చెప్పి ఆయనకి సమాధానం చెప్పినప్పటికీ కూడా ఆగ్రహం మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ఒకసారిగా ఆ పోలింగ్ బూత్ లోకి తన అనుచరులతో పాటు లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లడంతో అక్కడ చూడొచ్చు మన విజువల్స్ లో స్పష్టంగా కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు అదే విధంగా బూత్ అధికారులు కూడా ఆయనకు నమస్కారం చెప్తున్నప్పటికీ కూడా ఆవేశంగా ఒకసారిగా ఈవీఎం బాక్స్ ను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎత్తి కింద పడేయడంతో పాటు మరొకసారి కూడా దాన్ని ఎత్తి కింద కొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏజెంట్ ఒకసారిగా లోపలికి దూసుకొచ్చినటువంటి విజువల్స్ కూడా స్పష్టంగా మనకి సిక్స్టీవీ స్క్రీన్ పై కూడా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒకసారిగా నాయకుడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి వైకాపా అనుచరులు అతన్ని పక్కకు నెట్టేటువంటి ప్రయత్నం చేశారు. తిరిగి మరలా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లోపల నుంచి కూడా బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపించాయి. బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మహిళానిపై కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొంత దుర్భశలాడారు అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాం. వీడియోలో మరొక వీడియో కూడా బయటకు వచ్చింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గ్రేట్ గ్రామంలో ఏదైతే ఈవీఎం ధ్వంసం తర్వాత కూడా బయటకు వస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మహిళలు ఆయన్ని అడ్డగించారు. ఈవీఎం ను పాల్గొట్టడం ఏంటి అని అడ్డగించిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏలు చూపిస్తూ ఆ యొక్క మహిళ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి వీడియో ఫుటేజ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ విషయంపై అయితే ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం సీరియస్ గానే వ్యవహరిస్తా ఉంది. ఏదైతే నిన్న సాయంత్రం సమయంలోనే ఒక మీడియా ఛానల్ వేదికగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక బహిరంగ సవాల్ కూడా విసిరారు. సిట్టింగ్ జడ్జి సంబంధించినటువంటి విచారణకి నేను సిద్ధం, మాచర్ల నియోజకవర్గంలో ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజు పోలీసుల సూచనల మేరకు నేను హైదరాబాద్ వచ్చానని చెప్పి కూడా ఆయన ఆ మీడియా వేదిక కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. సో ఈ నేపథ్యంలోనే మరి రాత్రి 8:45 ప్రాంతంలో ఈ యొక్క సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి వీడియో కూడా విడుదల కావడంతో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారు ఏంటి అనేది మాత్రం
ఒక సంసిద్ధ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మొదటి నుంచి మేము చెబుతానే ఉన్నాం, ఏదైతే పాలవగేటి గ్రామంతో కాకుండా రెండుచంద్ర మండలంలో ఉన్నటువంటి తుమ్మురుగోడు, జట్టిపాలెం, అదేవిధంగా ఖమ్మంపాడు ఈ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అల్లర్ల వాతావరణం చెలరే విధంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రేరేపిస్తా ఉన్నారు. స్వయంగా ఆయనే పోలింగ్ బూత్ల వద్దకు వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. తమకు ఓట్లు పడకపోతే మాత్రం ఖచ్చితంగా పరిస్థితి మరోలా ఉంటుందని చెప్పి కూడా ఓటర్లను బెదిరిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈవీఎంలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా ముందుగానే చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం పట్టించుకోవలేదని చెప్పి కూడా టీడీపీ సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా ప్రస్తుతం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారు అనే కోణంలో కూడా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి నిన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో అయితే మాత్రం ఆ మాటలు మరింత హీట్ ను పెంచాయి. అరే అంటే ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అభ్యర్థినిపై కూడా ఆయన కొంత అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి మరి ఇప్పుడు ఈ యొక్క వీడియో ఫుటేజ్ ద్వారా ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఎన్నికల కమిషన్ అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ విషయంపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాలి. అంతేకాకుండా ఈ యొక్క వీడియోనే కాకుండా దాదాపు మరొక 6 సీసీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చినట్టుగా సమాచారం అంతా ఉంది. ఏదైతే ఈవీఎం పగులుకొచ్చినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి వెబ్ కెమెరాలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం కూడా పంపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనిపై డీజీపీకి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఒక వివరణ అయితే మాత్రం ఇచ్చింది. ఖచ్చితంగా ఈవీఎం బాక్స్ పగులుకొచ్చినటువంటి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైనట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. ఆనంద్, ఓకే పవన్, మరి ఒకవైపు ఏమో 144 సెక్షన్ ఉంటుంది, ఒకవైపు ఏమో ఇంత పక్కడ్బందీ సెక్యూరిటీ మధ్య కూడా ఈ యొక్క పోలింగ్ నిర్వహిస్తారు. మరి అంత జరుగుతూ ఉన్నా కూడా అసలు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అక్కడ, అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ ఆ టైంలో? అంటే ఖచ్చితంగా కూడా చూడొచ్చు ఈవీఎం ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అయితే మాత్రం కొంత భయభ్రాంతులకు గురవుతున్నటువంటి దృశ్యాలు ప్రత్యక్షంగా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో ఒకసారిగా కూడా పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యడం కాకుండా వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా పోలింగ్ సిబ్బంది అనుకున్నప్పటికీ కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం పోలింగ్ ఈవీఎం బాక్స్ దగ్గరికి వెళ్ళి ఈవీఎం బాక్స్ తో పాటు ఏదైతే ఈవీఎం సంబంధించిన ప్యాడ్ను సైతం కూడా ఒకసారిగా కాల్తో తన్ని అనంతరం ఈవీఎం బాక్స్ ని చేతులతో పట్టుకొని ఎత్తి కొట్టడం కూడా విజువల్స్ లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మీరు అన్నట్లుగానే పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం పాలవాయిగేటు గ్రామంలో ఇద్దరు మాత్రమే పోలీస్ సిబ్బంది ఉన్నారు. అందులో సిఆర్పిఎఫ్ బలగానికి చెందినటువంటి ఒక కానిస్టేబుల్, అదేవిధంగా మామూలుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్ ఇంకొకరు ఉన్నారు. ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేయలేకపోయారు. వారు ఎమ్మెల్యే పిన్నెల్లితో పాటు లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైకాపా సంబంధించినటువంటి నేతలు తమపై ఎంత ఎక్కడ గొడవ చేస్తారో, మళ్ళీ తమను ఎక్కడ ఇబ్బందులు పెడతారో అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా వారు లోపలికి రాని పరిస్థితి కూడా కనిపించింది. కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏజెంట్ అయితే మాత్రం ఒక్కసారిగా అక్కడ ఈవీఎం పగలగొట్టిన అనంతరం కూడా ఒకసారి దూసుకొస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దూసుకురావడమే కాకుండా ఎమ్మెల్యే పిన్నెల్లితో వచ్చినటువంటి అనుచరులపై మొదటిగా అతను దాడి చేశాడు. అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైతం కూడా దాడి చేసినటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ పవన్. పోలీస్